ఎరా మాస్టర్ లో స్టార్ తీసేస్తానని ఛాలెంజ్ చేసి ఇక్కడ కూర్చుని మందు కొడుతున్నావా? అవతల కొంపలు మునుగుతున్నాయి. ఏంట్రా అది? చెబుతాను, కొంచెం ఖర్చు అవుద్ది. ఓ 10 కొట్టు. చెప్పాడు చక్రవర్తి కాలేజీ నేలేస్తున్నాడు. ఆడా మగా తేడా లేకుండా ఆయన వెనకాలే తిరిగేస్తున్నారు. అదేంట్రా లాగేసుకున్నావు? వేధవా, తెలిసిన విషయం చెప్పి నా దగ్గర డబ్బు లాగాలని చూస్తున్నావా? ఓహో అదే, పోనీ తెలియని విషయం చెప్తాను, ఇంకో 10 కొడతావా? ముందు చెప్పు, తర్వాత ఇస్తాం. సరే, రేపు మన స్టూడెంట్స్ అందరినీ తీసుకుని చక్రవర్తి గారు హిస్టారికల్ టూర్ కి వెళుతున్నారు. వాళ్ళు డిస్మిస్ చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదురా? తా జడ్డ కోతి వనవల్ల తెరిచిందట, పదరా క్లాసులకి. ఇళ్ళకి గానే పండగ కాదురా, చూస్తావుగా. మన కాలేజీ పెట్టిన పేడ వెరగడ అయిపోయింది సార్. నిజమే, అటు చూడు ఎలా చూస్తున్నాడో చూడు. షాజహాన్ వంక ఔరంగజేబు కోరగా చూసినట్టు చూస్తున్నాడు. మరి అలా బయటికి వెళితే రౌడీలతో కొట్టిస్తాడేమో. నా కార్లో డ్రాప్ చేస్తాను రండి. ఇవాళ డ్రాప్ చేస్తారు? ప్రతిరోజు? ప్రతిరోజు డ్రాప్ చేస్తాను. మాకు కావాల్సింది మీలాంటి మంచి. అది సరే, మరి రాత్రిపూట భోజనానికి వెళ్ళినప్పుడు రౌడీల చేత కొట్టిస్తాడేమో. మరి ఎలా భయపడితే ఎలా మాస్టరు? ఏం చేస్తాం, అలా బయటికి వెళితే ఆడవాళ్ళైతే మానం, మగవాళ్ళైతే ప్రాణం పోయే రోజులు వచ్చాయి. సరే, 4 రోజుల పాటు మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను. మీ ఇంట్లోనా? ఏం పంపిస్తారో ఏమో. నాకు ఉలవచారులో ములక్కాయలు కావాలి, పెరుగులో పచ్చిమిరపకాయలు కావాలి. అలాగే పంపిస్తాను. మరి కూరల్లో కారం ఎక్కువ ఉండాలి, పప్పుచారులో ఉప్పు తక్కువ ఉండాలి. మీకు ఎలా కావాలో అలాగే పంపిస్తాను, రండి పెడదాం. కార్లోనా? వస్తా. ఇవాళ 2-3 కూరలుండు, అన్నిట్లోనూ ఉప్పు కారం సరిపడిగా ఉండాలి, శుభ్రంగా రుచిగా ఉండాలి. తర్వాత పెరుగున్నలో ఒక ఉల్లిపాయ మిరపకాయ కూడా అర్థమైందా? అమ్మగారు కూరలంటే వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్ అయ్యా. ఫిష్, చికెన్, మటన్ వీటన్నిటితో పాటు స్పెషల్ గా ఆమ్లెట్ కూడా అర్థమైనా? తమ్ముడు గారు. ఏమిటన్న గారు? ఉన్నట్టుండే అమ్మాయి గారికి మన మీద ఇంత గాలి పుట్టుకొచ్చేసింది ఏమిటి? ఏముంది, ఇందాక మనం డబ్బడితే లేదంది కదా, అందుకని మన కోపం వచ్చిందేమోనని పంచపక్ష పరవాణాలు పెట్టి మనల్ని చల్లార్దామని. ఇవన్నీ హాయిగా పుష్టిగా మనం దక్కించుకోవాలంటే మనం ఏదైనా ఫార్మసీకి తెప్పించుకోవాలండి. ఏమైనా డబ్బులుంటే తీయండి. సరేలే, రమ్ము కొనడానికి డబ్బులుంది, ఇంకా ఫార్మసీకి ఎక్కడ కొనగలం? రమ్ముగా అయితే నా దగ్గర ఉందండి, తెప్పించండి. అలాగే బాబు గారు, బాబు గారు, బాబు గారు, డ్రైవర్నండి. ఎందుకు వచ్చావు? భోజనం పట్టుకొచ్చానండి. రాణమ్మ గారు పంపారండి. అమ్మా, నేను తెలివి తక్కువని అనుకుంటున్నావా? నీలాంటి గూండాల చరిత్రలన్నీ తెలిసినవాడిని. నాకు తెలుసు, నిన్న కురాడే పంపుంటాడు నాకు దేహశుద్ధి చేయమని. కాదు ఏటండి బాబు, తమరు మాట్లాడితే బలేవరండి. నేను నిజంగా ఆ డ్రైవర్నండి. ఇదిగో ఏమండోయ్, నాకు కావాలంటే ఇదిగో ఈ టిఫిన్ క్యారేజ్ కూడా చూడండి. సూర్యోదయం అయ్యే వరకు నేను చచ్చినా తీయను. అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, మీకు అన్నం పెట్టకపోతే అమ్మగారు పేనాలు తీసేస్తారండి బాబు. బాబో, మీకు అన్నం పెడతాను, తలుపు తీయండి బాబు. నేను తీయను, తీయను. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు, అమ్మగారండి. మాస్టర్ గారు భోజనం చేశారా? కూరలు ఎలా ఉన్నాయన్నారు? బాగున్నాయన్నారా? భోజనమా? బలవరండి అమ్మగారు. అసలు తలుపు తీస్తే కదా తింటే కదా. ఎందుకో నన్ను చూసి భయపడిపోతున్నారండి. ఎందుకని? ఏమన్నా తెలదండి. సరే పద, నేను వస్తాను. పదండి అమ్మగారు. ఒరే, వాడు ఎవడో మాట్లాడంటున్నాడు, నువ్వు వెరుగుదువా? తెలుసు. ఎవడు వాడు? ఆయన ఒక అమాయక చక్రవర్తి. ఆయన బుర్రని బురదని ఒకే త్రాసులో చూస్తే అక్షరాల. మరి మరి వాడికి భోజనం పంపించే పరిచయం ఎలా పెట్టుకుందా ఈ అమ్మాయి? చెబుతాను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. అయినా కన్నతండ్రి అనేది లేకుండా ఏడాపేడా వాయిం చేస్తున్నాడండి నన్ను వీడు. నువ్వు చెక్ పోస్ట్ దగ్గర పనిచేసేటప్పుడు పట్టేవాడివే, అప్పుడు గుట్టుంటాడు వీడు. చాలా కరెక్టే. బెటర్, తలుపు తీయండి బాబు. అమ్మో మీసలు, నేను తీను. తలుపు తీయండి బాబు. నేను తీనని చెప్పానుగా. అయ్య బాబు, ఆనమ్మ గారు వచ్చారండి, తలుపు తీయండి. అబద్ధం ఆడుతున్నావు. సార్, నేనండి వాణి. నువ్వు గొంతు మార్చి మాట్లాడుతున్నావు, నాకు తెలుసు, తీను. అయ్యో, నేనండి వాణిని. కావాలంటే ఒకసారి తలుపు తీసి చూడండి.
వాణి. ఓ వాణి నువ్వా? నువ్వు ఎవరో మీ సార్? ఇతను మా డ్రైవర్ సార్. అవును సార్. ఇలా పెద్ద మీసాలు పెంచిన వాళ్ళు మన చరిత్రలో పెద్ద పెద్ద ఘోరాలు చేశారు. అయ్య బాబు, నేను అలాంటి కదండి చాలా మంచిండండి అమ్మా. నువ్వు మంచివాడి అయితే అంత పెద్ద మీసాలు ఎందుకు పెంచావు ఘోరి మహమ్మద్ లాగా? ఇదిగో ఇక నుంచి ఆ మీసాలు ఉండకూడదు. అమ్మా అమ్మా, నా ప్రాణానికి ప్రాణంగా పెంచిన మీసాలు ఎలా తీసేయమంటారమ్మా? నీ మొహన్ ఆ మీసాలు చూస్తే నా ప్రాణాలు పోయేట్టున్నా. చూడు, తెల్లవారు సరికల్లా ఆ మీసాలు తీసేయాలి. అర్థమైందా? మీరు పదిని పోంచిద్దురు గాని రాబడ్డించు. ఏడుకొండలు పిలవాయ్. ఏం కావాలి సార్ మీకు? ఏడుకొండల్ని పిలవాయ్. నేనేనండి బాబు ఏడుకొండల్ని? నీ మీసాలు ఏమైనాయో తీసేసానండి. ఏ ఆ మ్యాటర్కి మీసాలంటే భయం. అమ్మగారు తీసేయమన్నారండి. అలా తీసుకుపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానన్నారండి. నీకు ఉద్యోగం వచ్చి నీకు పెద్ద గొప్ప డ్రైవర్ అని కాదు. నువ్వు ఆ మీసాలతో స్టీరింగ్ దగ్గర కూర్చుంటే నేను ఒక పెద్ద అంగుగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నాకు అంగు పోయింది, నీ ముఖం పోయింది. ఇదిగో ఇలా చూడే, నేను ఉద్యోగంలో తీసాను. ఏమిటి మావి అతను డబాయిస్తున్నారు? ఆ మీసాలు నేనే తీసేయమన్నాను. నువ్వు తీసేయమన్నావా? నువ్వు తీసేయమంటే కరెక్టే. నీకు ఉద్యోగం ఉందా? వెళ్ళు. ఇంతకీ ఇతను మీసాలు చూసి భయపడిపోయే ఆ మాయకుడు ఎవరమ్మా? రేపు భోజనానికి పిలిచాను, వస్తారు, మీరు చూడండి. మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.